రాబడి ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి, రాబడి ధృవీకరణ పత్రాలను ఇవ్వాలి, రాబడి ధృవీకరణ పత్రాలను ఇవ్వాలి, పెన్షన్ కోసం ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం అండి వైఖరి నశించాలి, నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్యం అండి వైఖరి నశించాలి, ఇవ్వాలి రాబడి ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి, ఇవ్వాలి రాబడి ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి, రేషన్ కార్డు జనన ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలి, రద్దు చేయాలి జనన ధృవీకరణ పత్రాన్ని, పాత పద్ధతిలోనే ఆధార్ కార్డు ద్వారా రేషన్ కార్డులో కొత్త పేర్లను, ఆధార్ కార్డు ఆధారంగా రేషన్ కార్డులో కొత్త పేర్లను, ప్రజలను పీడి వైఖరి నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్యం అండి వైఖరి, ఇవ్వాలి రాబడి ధృవీకరణ పత్రాలను ఇవ్వాలి, కొత్త రేషన్ కార్డులను 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 ఇవ్వాలి, రాబడి ధృవీకరణ పత్రాలను ఇవ్వాలి, ధృవీకరణ పత్రాలను ఇవ్వాలి, ఇవ్వాలి రాబడి ధృవీకరణ పత్రాలను ఇవ్వాలి, ఇవ్వాలి రాబడి ధృవీకరణ పత్రాలను ఇవ్వాలి, ఇవ్వాలి కొత్త రేషన్ కార్డులను ఇవ్వాలి, ఇవ్వాలి కొత్త రేషన్ కార్డులను ఇవ్వాలి, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి, రేషన్ కార్డు ఇస్తానని మాట తప్పిన ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పడం జరుగుతుంది. దాంతో ప్రజలు భయాందోళన గురై వెనక్కి తిరిగిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మేము భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ గా ఈ ప్రభుత్వాన్ని అధికారం డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రాబడి ధృవీకరణ పత్రమైన ఇవ్వండి, లేదా సచివాలయంలో రాబడి ధృవీకరణ పత్రం కావాలి అని ఉన్న ఆప్షన్ అయినా తొలగించాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులో పేర్లను నమోదు చేయాలంటే జనన ధృవీకరణ పత్రం కావాలని చెప్పేసి ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఇది సరైనటువంటిది కాదు. గతంలో కూడా ఎప్పుడు ఎవరికి కూడా జనన ధృవీకరణ పత్రం ఇచ్చినటువంటి దాఖలాలు ఈ అధికారులు కానీ ఈ ప్రభుత్వం కానీ లేదు. మరి ఇవ్వనటువంటి జనన ధృవీకరణ పత్రం అడగటానికి ఈ ప్రభుత్వానికి అధికారులకు కాస్తైనా సిగ్గుందా అని చెప్పేసి యువజన సంఘంగా మేము అడుగుతున్నాం. కాబట్టి పనికి మాలినటువంటి పద్ధతిని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి దినపత్రికలకు 10 రోజుల్లో రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి ప్రకటనలు చేశారు. ప్రకటనలు చేసి దాదాపు వీళ్ళ పాలన వచ్చేసి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పాలన సాగిస్తూ 14 నెలలు గడుస్తున్నప్పటికి కూడా ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. రేషన్ కార్డు రాదని మండలంలో దాదాపు 4,800 మంది దరఖాస్తులు చేసుకుని ఉంటే ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వాల్సి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం ఒక పక్క 10 రోజుల్లో మేము రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. మరి 10 రోజుల్లో అంటే ఎన్ని, ఇప్పుడు 14 నెలలు అవుతుంది, ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వెంటనే అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సచివాలయాల ద్వారా రేషన్ కార్డులు మంజూరు చేయాలని చెప్పేసి యువజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి రీతిలో ఈ ప్రభుత్వం కూడా ఇలానే చేస్తుంది. గత ప్రభుత్వంలో కూడా అదే రకంగా ప్రజలను పీడించుకుని తింది. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్ద తేడా లేదన్నటువంటి విషయాన్ని కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. కాబట్టి మా దృష్టిలో ఒకే ఘాటిలో మేత మేసే ఎద్దుల మాదిరిగా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా యువజన సంఘంగా అన్ని సచివాలయాల ముందు ఆందోళన సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఆధార్ కార్డు ద్వారా పేర్లను నమోదు చేయాలి. అదేవిధంగా ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని సచివాలయంలో అడుగుతున్నారో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా ఇవ్వండి, లేదంటే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అడిగేటువంటి పద్ధతినైనా రద్దు చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ విషయంపై ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇస్తాం. వాళ్ళు చెప్పేటువంటి సమాధానాన్ని బట్టి మా కార్యక్రమం ఉంటుంది. డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ఆదోని.